ఎలా చేస్తారు, ఎంత అనే భయం ఎక్స్పీరియన్స్ అయితే ఉందో అని ఉంటుంది. నాకు భయం ఉంది. ఎలా ఎగ్జిక్యూషన్ ఎలా వస్తుంది అనుకున్నాం, బికాస్ ఆఫ్ ఆల్ మై లవ్లీ అండ్ సూపర్ టెక్నీషియన్స్, డిఓపి శివేంద్ర గారు, వికాస్ బడిసా, నా మ్యూజిక్ హిడింబాక్ చేసిన అతను, తర్వాత మన చోటాకే ప్రసాద్ గారు, తర్వాత సాహి సురేష్ గారు ఆర్ట్ డైరెక్టర్ గారు, అందరూ నాట్ ఒక తను వాళ్ళ సొంత అందరు సొంత సినిమాగా ఫీల్ అయ్యి చాలా హార్డ్ వర్క్ చేసి చేశారు. దే ఆల్ ఆర్ టెక్నీషియన్, దే కెన్ డూ సో మెనీ మూవీస్ ప్యారలల్గా. అవి చేస్తున్నా దీన్ని చాలా ఒక మెట్టు బికాస్ ఆఫ్ శివయ్య, ఒక మెట్టు ఆ శివయ్య వేలతో అలా చేయించుకున్నాడని నేను ఫీల్ అవుతుంది. అంటే ఒక శివ లీల అని చెప్పచ్చు. అండ్ బయట కూడా అలాగే సినిమాలో ఆ లీల ఉంటుంది, బయట కూడా అలాంటి లీల నడిచిందని నేను అనుకుంటున్నా. అంత దూరం వచ్చింది కాబట్టి దూరం మీరు వచ్చారు. ట్రూ, ఇట్స్ ట్రూ. యాక్చువల్లీ అంటే ఇప్పుడు మనం ప్రీవియస్గా నేను అడిగిన క్వశ్చన్ కూడా అదే. అంటే ప్రీవియస్గా మనం చూసుకోవచ్చు కల్కిలో కానీ లేకపోతే కృష్ణుడికి ఒక దేవుడికి ఎలివేషన్స్ ఇవ్వడంగా, ఆ దేవుడికి ఎలివేషన్స్ ఇచ్చే దగ్గర జనాలందరూ ఇప్పుడు ప్రజెంట్ కనెక్ట్ అవుతున్నారు. అన్ని జానర్స్ అయిపోయాయి, అన్ని లాంగ్వేజెస్లో అన్నీ చూసేసావు, అన్నీ పక్కన పెట్టావు. మైథలాజీ మీద ఇప్పుడు ఇప్పుడు ఒక లెటర్స్ వేస్తే కానీ చూడట్లేదు కదా. సో ఏం లేదనుకుంటున్నాను కథ నీకు. ఇప్పుడు కల్కి ఉందబ్బా, కృష్ణుడు కృష్ణ పరమాత్ముడి గురించి ఇప్పుడు వచ్చి కథ చెప్పకుండా లేరుగా, చెప్పారు. బట్ 650 ఏళ్ళ తర్వాత మన ప్రపంచం ఎలా ఉండబోతుంది, అప్పుడు కల్కి అవతారం వస్తే ఎలా ఉంటుంది, దాంట్లో మహాభారతాన్ని లింకు, దాంతో అశ్వత్థామ గురించి చెప్పడం అనేది అది బ్యూటిఫుల్. అంటే నాకు అది, నేను నా పర్సెప్షన్లో నేను అలా చూశాను, 650 ఇయర్స్ తర్వాత వచ్చే ప్రపంచం ఎలా ఉంటుందా అనేది. కృష్ణ పరమాత్ముడు గురించి అందరికీ తెలుసు, ఆయన లీల గురించి తెలుసు, మన ఎందుకు కార్తికేయలో కూడా మనకి చెప్పారు. బట్ నాకు హ్యాపీనెస్ ఏంటంటే తెలుగు సినిమాలు కావచ్చు లేకపోతే ఇండియన్ సినిమా కావచ్చు, ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ గురించి, ఒక దేవుడు గురించి, డివోషనల్ గురించి, మెథలాజికల్ గురించి ఇవి రావటం, సబ్జెక్ట్స్ ఇలా రావటం ఇంకా హ్యాపీ. అది మన టాలీవుడ్ నుంచి వెళ్ళటం ఇంకా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో శివం బజే సినిమాలో శివం అనే టైటిల్తో స్టార్ట్ అవ్వటం, శివయ్య ఈ సినిమా క్యారెక్టర్, ఆయన ఒక ఆయన నడిపే లేలు ఉండటం, నా సినిమాలో ఉండటం నాకు ఆయన ఇచ్చిన ప్రసాదం కింద నడిపించి ముందు అదే ఆయన ఇచ్చిన ప్రసాదం. ఎలా హనుమంతుడు హనుమాన్ సినిమా నడిపించాడు, శివ శివం భజన్ శివుడు నడిపిస్తాడు. నిజంగా ట్రూ. ఎండ